భారతీయుడు హత్య ఇప్పుడు సంచలనంగా మారింది. పంజాబ్ కు చెందిన యువరాజ్ అనే యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి హతమార్చారు. ఇప్పటికే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ హత్య కలకలం రేపుతుంది. అయితే నిజర్ హత్యలో భారత్ పై ఆరోపణలు చేస్తున్న కెనడా ప్రధాని ట్రూడో ఇప్పుడు భారత్ యువకుడి హత్యపై ఏ విధంగా స్పందిస్తారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. భారత్ కెనడా మధ్య దౌత్యపరమైన వివాదం నెలకొంది. గతేడాది నుంచి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. తాజాగా భారత్కు చెందిన యువరాజ్ గోయల్ అనే యువకుడు కెనడాలో హత్యకు గురయ్యాడు. పంజాబ్కు చెందిన యువరాజ్ గోయల్ 2019లో ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాడు. ప్రస్తుతం అక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల శాశ్వత నివాస హోదాను తీసుకున్నాడు. అయితే ఇది తీసుకున్న కొద్ది రోజులకి కొంతమంది దుండగులు ఆయనపై కాల్పులు చూసి చంపేశారు. జూన్7న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ హత్య పక్కా ప్లాన్తోనే జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో కాల్పులు జరిగినట్టుగా పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి యువరాజ్ను దుండగులు హత్య చేశారు. దీంతో పోలీసులు యువరాజ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఘటనలో 4 అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుడికి ఎలాంటి నేర చరిత్ర లేదని వెల్లడించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు. జూన్7న ఉదయం 8:46 164 స్ట్రీట్ లోని 900 బ్లాక్ లో ఈ ఘటన జరిగింది. గోయల్ తండ్రి రాజేష్ గోయల్ కట్టెల వ్యాపారం చేస్తుంటాడు. తల్లి సుకున్ గోయల్ గృహిణి. మన్వీర్ బస్రామ్, సాహిబ్ బస్రా, హర్కిరత్ జుట్టి, అంటారియోకు కైలాన్ ఫ్రాంకుయిస్ అనే 4 అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. వీరంతా యువరాజ్ ను టార్గెట్ చేసుకుని చంపినట్లుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గతేడాది జూలైలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ను కొంతమంది గుర్తు తెలియని దుండగులు ఈ సరే ప్రాంతంలోనే హత్య చేశారు. నిజర్ హత్యతో భారత్ కెనడా మధ్య వివాదం తలెత్తింది. నిజర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలు చేయడంతో ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారత్ రా ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా స్పై ఏజెన్సీ సైతం ఆరోపించింది. అయితే ఇప్పటిదాకా దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలను కెనడా బయట పెట్టలేకపోయింది. మరోవైపు నిజర్ హత్య కేసులో 4 భారతీయులను కెనడా పోలీసులు అరెస్టు చేశారు. కరణ్ బ్రార్, కమల్ప్రీత్ సింగ్, కరణ్ప్రీత్ సింగ్ తో పాటు అమన్దీప్ సింగ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. కరణ్ బ్రార్, కమల్ప్రీత్ సింగ్, కరణ్ప్రీత్ సింగ్ లు గత 5 కెనడాలోనే నివసిస్తున్నారు. నిజర్ హత్యలో భారత ప్రభుత్వానికి ఉన్న సంబంధాలతో సహా విచారణ కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు. అయితే ఖలిస్తానీ వేర్పాటువాద ఉద్యమంలో కీలకంగా ఉన్న హర్దీప్ సింగ్ నిజర్ ను భారత్ ఉగ్రవాదిగా ప్రకటించింది. కెనడాలో ఉంటూ భారత్ పై నిజర్ కుట్రలు చేస్తున్నట్టు భారత్ గుర్తించింది. మరోవైపు యువరాజ్ హత్యతో కెనడాలో భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. నిజర్ హత్యతో తమ దేశంలో భారత్ జోక్యం చేసుకుంటోందని కెనడా ప్రధాని ట్రూడో తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అంతేకాదు, తమ దేశ ప్రజాస్వామ్యానికి భారత్ 2 అతిపెద్ద ముప్పుగా ఉందంటూ కెనడియన్ పార్లమెంటరీ కమిటీ నివేదికను వెల్లడించింది. ఈ నేపథ్యంలో కెనడాలో భారతీయుడి హత్య జరగడం ఇప్పుడు సంచలనంగా మారింది. యువరాజ్ కు ఎలాంటి నేర చరిత్ర లేదని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. అంతేకాక అతనికి శాశ్వత నివాస హోదా దక్కిన తర్వాత హత్య చేయడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజర్ హత్య కేసుతో భారత్ పై ఆరోపణలు చేస్తున్న కెనడా ప్రభుత్వం యువరాజ్ హత్యపై ఏ విధంగా స్పందిస్తుందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.